ఈ పానిక్ టైంలో మనం ఎవరిని కలవట్లేదు కదా, ఇలా ఎవరినైనా కలిసినప్పుడు మన ఫ్రెండ్స్ని చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది. చాలా చాలా సరదా ముచ్చట్లతో చాలా చాలా సరదాగా గడిపాము. అసలు టైం తెలియలేదు, ఎంతసేపు ముచ్చట్లు పెట్టామో మాకే తెలియలేదు. ఒకసారి వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. నా వెనకాల ఎవరున్నారో చెప్పండి చూద్దాము. చూస్తారా, చూడండి చూడండి, CID 000 జ్యోతి ఉంది. హాయ్ చెప్పు జ్యోతి. హాయ్. వాళ్ళ ఇంటికి వచ్చానండి ఈరోజు. ఫైనల్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు తను నా కోసము నాకు ఇష్టం లేని టమాటో పప్పు చేస్తుంది, చూడండి. అసలు చూద్దాము సేటమ్మలకి ఏం పెట్టాలి, చికెన్ పెట్టాలా మీరు చెప్పండి. పెడతాను చికెన్, ఇప్పుడు చికెన్ బాబీకి చికెన్ చేస్తా. అయ్యో నువ్వు చికెన్ నేను చెప్తాను, నేను చెప్పినట్టు నువ్వు సరే. తను టమాటో పప్పు ఎలా చేస్తుందో చూద్దామండి. చూడండి, పప్పులో కుక్కర్ కుక్కర్లో పప్పు అయితే వేసింది. కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ జ్యోతిని చూసి భయం అయింది. కందిపప్పు వేసా, టొమాటో వేసా, తర్వాత పచ్చిమిర్చి వేసా, ఉల్లిపాయ వేసాను అనమాట. ఉల్లిపాయ ఇప్పుడు వేస్తాను. ఓకే, మంచిగా ఉంటుంది ఇలా చేస్తే పప్పు. సో వన్ అవర్ నానబెట్టుకోవాలి పప్పుని. ఓకే, సో మనకి గ్యాస్ సేవ్ కూడా అవుతుంది అలా. అవును, వన్ అవర్ నానబెడితే సేవ్ అవుతుంది, కానీ నాకైతే అంత అస్సలు ఓపిక ఉండదు అబ్బా. నేనైతే వెంటనే వేసేస్తాను. చూడండి ఉల్లిపాయ కట్ చేస్తుంది సిఐడి జ్యోతి, ఇంట్లో ఉల్లిపాయ కట్ చేస్తుంది. నీ నవ్వు చాలా బాగుంది. అలా ఉల్లిపాయ వేసేసేయాలి, అన్నీ కలిపి కుక్కర్లో వేసి ఒక 4 విజిల్స్ పెట్టామంటే ఘుమఘుమలాడే పప్పు రెడీ. ఫుడీ క్వీన్ కోసం, చికెన్ నా కోసం. చూడండి మీరు మీ ఇష్టం వచ్చినంత వేసుకోండి. స్టవ్ పైన అయితే పెడుతుంది. ఎన్ని విజిల్స్ తీస్తావు? 4. ఎందుకు 4 విజిల్స్? సరిపోద్ది. ఓకే, వాట్ నెక్స్ట్? నెక్స్ట్ అన్నం వండేసాను, ఐస్ క్రీమ్ చేద్దామా? ఓ చేద్దాం. ఇప్పుడు నాతో నా ఐస్ క్రీమ్ చేపిస్తుంది చూడండి. మన చాక్లెట్ ఐస్ క్రీమ్ నచ్చిందంట, కానీ చాక్లెట్ ఐస్ క్రీమ్ చేయొద్దంట. చూడండి తనని, చూడండి ఏం చేస్తుందో. ఏమంటున్నా అంటే నాకు అది లేదు ఫ్రెండ్స్. అదేంటి? అది హ్యాండ్ బ్లెండర్. హ్యాండ్ బ్లెండర్ చెప్పిన దాంట్లో ఎప్పుడు నేను వినలే. అదేంటో క్రీమ్ అంట, విప్పుడు క్రీమ్ అంట, హ్యాండ్ బ్లెండర్ అంట, క్రీమ్, ఇంకేంటో అదేంటి, చాకో చిప్స్ అంట. సో ఇవన్నీ నేను ఎక్కడ వెతుకుతాను? నీ దగ్గర ఉన్న అప్పు ఇవ్వు కొంచెం. అప్పట చూడండి మరి, టోమాస్ ఇక్కడ నన్ను బదనాం చేసేస్తుంది. మనం కూడా అండి తెలుగుగా ఆలోచించాలి. ఒక వస్తువు కొనాలంటే ఫస్ట్ దాన్ని ట్రైల్ అయ్యాలి కదా, అందుకే పిలిచా. అబ్బాబాబా బాగుందనుకో కొనుక్కుందాం ఫ్రెండ్స్. మనం నేను కూడా చూపిద్దామని వచ్చారు. బాగుంటే కొనుక్కోవచ్చు మనం. ఇక ఇట్లాగే చెప్తారు యూట్యూబ్ వాళ్ళు, అబ్బో అబ్బో అని. ఇవాళ మనం రివ్యూ ఇద్దాం. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఈమె ఫోన్ నంబర్ పెడితే కానీ అడగండి. బ్లెండర్ ఒక్కసారి బ్లెండర్ బ్లెండ్ చేసుకుంటే ఏమైందమ్మా, మరి అంత ఫీల్ అవుతావు? అన్ని ఇంట్లో ఎక్కడ పెట్టుకుంటావు సామాన్ అంతా, ఇంకంతా సామాన్ అవుతుంది. అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి నెలకు ఒకసారి అప్పిస్తే అయిపోతుంది. అవసరం ఉంటే అప్పుడు రా అబ్బా, నేను వస్తాను. నువ్వైనా రా, మీ ఇంటికి వచ్చి జస్ట్ కొట్టుకుంటాను. ఏంటంటే మాకు ఎక్కడో దూరం దూరం కూడా లేము, ఇలా కళ్ళు మూస్తే ఇలా వచ్చేలా అంత దగ్గరగా ఉన్నాము. ఇందులో అసలు చాలా గ్రేట్గా ఫీల్ అవ్వాలి మేము, ఎందుకంటే ఇలా అనుకోగానే అలా కలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ అంటే జనరల్గా మనకి పరిచయమైన వాళ్ళు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, మనం ఎక్కడో ఉంటాం కదా. లక్కీలీ మేమిద్దరం ఒకే ప్లేస్ లో. ఎలాంటి ఫ్రెండ్స్ తెలుసా ఫ్రెండ్, ప్యూర్ నాన్ వెజ్ వర్సెస్ ప్యూర్ వెజ్, ఎలా ఉంటాయో చూసుకోండి. మీ CID 000 ఛానల్ లో నేను తినతోనా నాన్ వెజ్ చేపించి పెడతాను చూద్దాం. నేను అసలు నాన్ వెజ్ చేయను, నాన్ వెజ్ తినను కదా, కానీ తినతోనే నేను నాన్ వెజ్ చేపించి పెడతాను మీకు. అందరు చేయగలుగుతాను నమ్మకం అయితే నాకుంది. మీ భరోసా చాలా ఉందండి. తినగలిగే నమ్మకం ఉందో లేదో లేదండి, లేదండి తనే చెప్తుంది చాలా బాగుందని. తనే చెప్తుంది పప్పు ఒక నుంచి ఆమెకు అన్నం పెడదాం పప్పు, మనం తందూరి తిందాం. ఏంటి మనం మంచిగా నాన్ వెజ్ తిందాం. నిన్న పెట్టినా తిన్నావు కదా తందూరి చేసిన, భలే చేస్తా బాగుంటుంది తందూరి, బాగుంటుంది కొనుక్కోవచ్చు. తను తందూరి చేసింది నేను వెజ్ లో చూపిస్తాను మీ కదా. వెజ్ లో దాంట్లో పాప్కార్న్ అంటే చాలా చాలా అంటే చాలా చేయొచ్చు. అయితే నాకు బ్లెండర్ ఎలా ఉంది, బ్లెండర్తో చేస్తే ఐస్ క్రీమ్ బయట కొన్నట్టు ఐస్ క్రీమ్ చేసి చూపించాడు. మీకు ఇంకో విషయం తెలియదు, నన్ను టెస్ట్ చేయడానికి వేసింది. అసలు ఐస్ క్రీమ్ అలానే ఉంటుందా లేదా మామూలు కాదా అసలు తెలుసా మీకు? అది కూడా కరెక్టే అండి. నాకు నన్ను తెలియదు షాప్ లో ఉన్నట్టే ఉంటుంది అని చెప్తుంది. చెయ్యి తీరండి వచ్చేస్తుంది. చెక్ చేసి
రెవ్యూ చూద్దాం. నిజంగా ఐస్ క్రీమ్ బయటగా ఉన్నట్టు కేక్ బయటగా ఉన్నట్టు ఐస్ క్రీమ్ వస్తుందా? నిజంగా వస్తుంది చాలా. అసలు రకరకాలు చేసుకోవచ్చు తెలుసా మన ఇంట్లోనే. తక్కువ రేట్లో కూడా ఉందండి, అమెజాన్ లో 1100 నుంచి ఉంది. కొనుక్కోవచ్చు, ఒకటి కొనుక్కోవచ్చు. కుక్కర్ విజిల్ రాదు. కుక్కర్ విజిల్ పోయిన తర్వాత 3 విజిల్స్ తీసిందని చెప్పాను కదా, విజిల్ పోయిన తర్వాత పప్పు ఇలా ఉడుకుతుంది. ఇక్కడ పోపు పెడుతుంది. ఈ మేడం గారు ఏం చేస్తున్నారంటే పోపు డబ్బా మాత్రం అక్కడ ఉంది, తను ఎక్సర్సైజ్ చేస్తుందనమాట. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఆవాలు జీలకర్ర అలాగే అక్కడ పోయి కరివేపాకు ఎక్సర్సైజ్ అని చెప్తుంది. చూడండి కొత్తిమీర లేదా, చాలా సింపుల్గా బ్యాచులర్స్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ పప్పు. చాలా అంటే చాలా సింపుల్గా చూపించింది ఈ పప్పుని. పప్పు మనం ఎలా చేసామనేది కాదు, ఏమంటాము ఎంత టేస్ట్ ఉందనేది ఇంపార్టెంట్. ఇక్కడ అసలేంది మిస్ అవుతున్నామండి, ఇంగు వేస్తుంది. చాలు చాలు చాలు, చాలా వేసింది నా దృష్టిలో అయితే. మరి చూద్దాం, పసుపు కూడా పోపులో వేసేస్తుందండి. ఒకే పప్పుని మనం ఎన్ని రకాలుగా చేయొచ్చు కదా, ఒక్కొక్క చేతితో ఒక్కోలా ఉంటుంది. సో ఇది సిఐడి జ్యోతి పప్పు. ఫైనల్లీ పప్పు రెడీ అయిందండి. సిఐడి జ్యోతి పప్పు కాదు, సిఐడి వండిన పప్పు. సిఐడి 000 వండిన పప్పు. స్పెల్లింగ్ మిస్టేక్ చూడండి, నన్ను పప్పుని చేయకమ్మా. సిఐడి జ్యోతి పప్పు అంటే తన పప్పు అని అర్థం అండి. ఇలా 2 నిమిషాలు ఇట్లా కొంచెం వేగనివ్వాలి, అంతే అయిపోయింది. గుమగుమలాడే పప్పు, దీనికి వడియాలు మంచిగా పెట్టుకుంటే అప్పడాలు. ఓకే పప్పు రెడీగా, ఇక క్లోజ్ చేయరా వీడియో. ఓకే అండి.